నాన్న, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రోగ్రెసెస్ మీద డిస్కస్ చేద్దాం. ఇందులో మార్చి 2015 లో ఒకటి, అలాగే మార్చి 2015 లోనే రెండు క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ రెండు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఆ బేసిక్ నాలెడ్జ్ ఒక స్టూడెంట్ ఎలా స్టడీ చేయొచ్చు అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రెండు ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడూ చెప్తా ఉంటారు అర్థమేటిక్ ప్రోగ్రెషన్ లో ఎవ్రీ టర్మ్ అప్టైన్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ అని చెప్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, నీకు నచ్చిన టర్మ్ ఒక 2 తీసుకుంటే దానికి నువ్వు ఏదో ఒక నెంబర్ యాడ్ చేసుకో. ఇప్పుడు ఒక 5 యాడ్ చేసామంటుంది, ప్లస్ 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 7 అవుతుంది. మళ్ళీ వచ్చిన దానికి ఒక 5 యాడ్ చేస్తే 12 వస్తుంది. మళ్ళీ ఒక 5 యాడ్ చేస్తే 17. ఇలాగా ప్రోపగేట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ టర్మ్ దానికి యాడ్ చేసుకుంటూ పోతే వచ్చే సీక్వెన్స్నే మనము అర్థమెటిక్ ప్రోగ్రెస్ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఇన్ విచ్ ఎవ్రీ టర్మ్ అప్టైన్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఏ ఫిక్స్డ్ టర్మ్ యాడ్ చేసినామో దాన్నే మనము కామన్ డిఫరెన్స్ అంటాం. ఇన్ జనరల్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఒక ఫిక్స్డ్ టర్మ్ దీనికి యాడ్ చేస్తే వచ్చేదాన్ని సెకండ్ టర్మ్ అంటాం. దాన్ని ఏ ప్లస్ డి, డి ఇస్ ఏ కామన్ డిఫరెన్స్, T2 - T1 ఆర్ A2 - A1 అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఇందులోంచి తీస్తే మళ్ళీ నీకు 5 వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ టర్మ్ A+2D అని చెప్పాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పటికి 2 5లు యాడ్ అవుతున్నాయి. దాన్ని 2 5లు యాడ్ చేస్తేనే 10 అవుతుంది. అలాగే 2 D యాడ్ అయినట్టే కదా. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ థర్డ్ టర్మ్ వచ్చినప్పటికి 2 D ఉంటాయి. అలాగే ఫోర్త్ టర్మ్ వచ్చినప్పటికి A+3D అవుతుంది. అంచేత ఏజ్ ఏ ఫిక్స్డ్ టర్మ్, ఇది లేకుండా మనం ఒక సీక్వెన్స్ని జనరేట్ చేయలేం. దట్స్ సరే. ఇప్పుడు ఈ సీక్వెన్స్ మీద నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఏమి అడగడు, వాడు నీకు ఎంత నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేస్తాడు. చూడండి, ట్యాంక్ బోర్వెల్ డ్రిల్స్ చార్జెస్ ₹200 పర్ ఫస్ట్ మీటర్. ఇది బోర్వెల్ అనుకుందాం, ఇది బోర్వెల్ ఫస్ట్, ఇది ఒక 1 మీటర్ అనుకుందాం. ఈ 1 మీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, ₹200. పర్ ఫస్ట్ 1 మీటర్ ఓన్లీ ₹200 పర్ ఫస్ట్ మీటర్ ఓన్లీ. అండ్ రైజెస్ ద డ్రిల్లింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹30 పర్ ఎవ్రీ సబ్సీక్వెంట్ మీటర్. అంటే ఇంకొక మీటర్ నువ్వు ఎక్కువ ఎక్కువ తవ్వించుకున్నావు అనుకో, ₹20 పే చేయాలి. మళ్ళీ ఎంతమ్మా, 30 పే చేయాలి. మళ్ళీ ఇంకొక మీటర్కి వెళ్ళామనుకో, ఇంకొక ₹30 పే చేయాలి. ఇంకొక మీటర్కి వెళ్ళామనుకో, ₹30 అలా పే చేసుకుంటానే వెళ్ళాలి. అంటే ఇది ఫిక్స్డ్గా ఉంది, ₹30 యాడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 2 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది, 230 అవుతుంది. ఫస్ట్ 3 కిలోమీటర్స్కి 260 అవుతుంది. ఫస్ట్ 4 కిలోమీటర్స్కి, అంటే అది అలాగే జరుగుతుంది కదా. ఈ దీని మీదే కదా అప్లికేషనే కదా అది. అది మళ్ళీ చెప్తాను, ద హ్యాండ్ బోర్వెల్ డ్రిల్లింగ్ చార్జెస్ ₹200 ఫర్ ద ఫస్ట్ 1 మీటర్ ఓన్లీ. అండ్ ద రైజ్ ద డ్రిల్లింగ్ చార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹30 ఫర్ ఎవ్రీ సబ్సీక్వెంట్ మీటర్. అంటే ఇది కంపల్సరీ ఏమవుతుంది, ఇప్పుడు ఏ అవుతుంది, నీకు ఎంత యాడ్ చేస్తే వస్తుంది సెకండ్ దానికి ₹230. అలాగే ఇది ఏ అన్నా, ఇది A1 అన్నా ఒకటే. ఇది ఏమవుతుంది అప్పుడు, A2 అవుతుంది. మరి ఒక 3 కిలోమీటర్స్కి వెళ్ళామనుకో, అది A3 అవుతుంది. అవునా, అంటే 200+ 230 యాడ్ చేయాలి. 2 × 30 కనపడుతున్నా క్లియర్గా, దాన్నే రాయాలన్నమాట. ఫస్ట్ 1 మీటర్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ₹200. దీన్ని నేను ఏ అనుకో, అది A1 అనుకో, ఏం కాదు. ఫర్ 2 మీటర్స్
2 meters. Charge is equals to 200 plus 30. That is equals to entra anna? 230. So, even adigadu mallane write the propagation, progression of the above data. ఈ ప్రోగ్రెస్ ఏమంటా మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ ది ఎంత అవుతుంది 200, సెకండ్ ఎంత అవుతుంది 230, థర్డ్ ఎంత అవుతుంది 260, ఫోర్త్ ఎంత అవుతుంది 290, అండ్ సో ఆన్ సో ఆన్. దట్స్ ఆల్. దిస్ ఇస్ మై సీక్వెన్స్ అకార్డింగ్ టు ద గివెన్ డేటా. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ కొద్దాం. In the flower garden, there are 23 plants in the first row. Correct ka first row le enna unnai nana? 23 unnai. Best paper undam. Second question chusukondi. In a flower garden, there are 23 plants in the first row. This is my first row. Suppose these are my plants. The last one is 23. First row le unnai 23 plants unnai. In second row 21 trees unnai. This is second row. This is my first row, this is my second row. ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? 21 రోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఏం చేసినాను అన్న, ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉన్నాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో నేను ఇక్కడ ఏమనుకుంటాను, ఏ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్న? 23. సెకండ్ రోలో ఎన్ని ఉన్నాయి? 21. ఓకే. ఇన్ థర్డ్ రో 19 ఉన్నాయి. సో A3 ఈజ్ ఈక్వల్స్ టు 19. ఓకే, 19. ఇలా వేసుకుంటా పోతే వాడు సో ఆన్ అన్న. ఇఫ్ దేర్ ఆర్ 10 రోస్, ఇలా ఎన్ని రోస్ వచ్చినాయి నన్ను? ఇలాగా మనకి ఇలా 10 రోస్ వచ్చేసినాయి. ఇలా A4, A5 ఇట్లా ఎన్ని ఉన్నాయి? A10 అంటే 10 రోస్ ఉన్నాయి. అంటే ఇందులో మనకి ఎన్ని ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చేసాడు సార్. దేర్ ఆర్ 10 రోస్ ఇన్ ద గార్డెన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రో. ఈ లాస్ట్ రోలో ఎన్ని ప్లాంట్స్ ఉంటాయని అడుగుతున్నా. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీని ఫైండ్ అవుట్ చేస్తా. దీస్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1, 21 మైనస్ 23, దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్. కామన్ డిఫరెన్స్ ఇక్కడ మైనస్. ఇక్కడ మనకి హెల్ప్ చేసింది ఏంటంటే ఏఎన్ ఫార్ములా వాడచ్చు. అదే మనకు తెలుసు ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? 10. ఏ 10? ఏ అంటే నాకు తెలుసు ఫస్ట్ టర్మ్ ఎంత? 23 ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ డి ఎంత? 23 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 9 జారు తీసేస్తే 5. అంటే 10th రోజులో ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి అంటే దీని మీద క్లియర్గా అర్థమైందా?